తిరుపతికి చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ డాలర్స్ గ్రూప్ 10వ వార్షికోత్సవ సంబరాలు చంద్రగిరిలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకి చంద్రగిరి తిరుపతి నియోజకవర్గాల నుంచి పార్టీలకు అతీతంగా నాయకులు ప్రజలు వేలాదిగా హాజరయ్యారు. డాలర్స్ గ్రూప్ అధినేత యువ నాయకుడు దివాకర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. కార్యక్రమం అనంతరం దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గడిచిన పదేళ్లుగా అంచెలంచెలుగా ఎదిగి డాలర్స్ గ్రూప్ ఈ స్థాయికి చేరిందన్నారు. ఈ ప్రయాణంలో కస్టమర్ల నుంచి చిన్న ఫిర్యాదు కూడా లేకుండా తమ సంస్థ ముందుకెళ్తుందని గుర్తు చేశారు. వ్యాపారంలో ముందుకు వెళ్లడమే కాకుండా నిరంతరం సేవా కార్యక్రమాల్లోనూ డాలర్స్ గ్రూప్ ముందుంటుందని దివాకర్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతానికి రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని, ప్రజలు శ్రేయోభిలాషులు ఆశిస్తే భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటానని అన్నారు. అన్ని పార్టీల నుండి తనకి ఆహ్వానం ఉందని ఈ సందర్భంగా చెప్పారు. ఈ కార్యక్రమ నిర్వహణలోనూ ఎన్నో బెదిరింపులు ఎదురయ్యాయని, తాను వాటిని పట్టించుకునే వ్యక్తిని కాదని, ఇప్పటి వరకు రాజకీయాలకి సంబంధం లేకుండానే ముందుకు వెళ్తున్నానని దివాకర్ రెడ్డి తెలియజేశారు. మంచి మంచి వెంచర్లేసి మీకందరికీ మంచి డెవలప్మెంట్ అయితే చూపించి ఇంకా ముందుకెళ్ళి మీరందరూ మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ డాలర్స్ గ్రూప్ ఈ విధంగా ఇంత డెవలప్ అవడానికి కారణం ముఖ్యంగా మా డాలర్స్ గ్రూప్ ఆఫీస్ స్టాఫ్ రాత్రి అనక పొగలనక ఎండనక వానక ఎంత ఒత్తిడిలో అయినా సరే మా సంఘానికి మా సంస్థకి ఎప్పుడు ఏ ఆటంకం రావద్దని వాళ్ళు రాత్రిలో రెండైనా మూడైనా వర్క్ కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళారు. సో వాళ్ళందరికీ మా ఆఫీస్ స్టాఫ్కి ఫీల్డ్ స్టాఫ్కి డ్రైవర్లకు మార్కెటింగ్ స్టాఫ్కి అందరికీ నా నమస్కారాలు. ఈరోజు గత 10 సంవత్సరాలుగా మేము సుమారు 4,250 ప్లాట్లు అమ్మగలిగినాము, ఇన్ టైంలో డెలివరీ ఇవ్వగలిగినామంటే దాని వెనక ఎంఆర్ఓ ఆఫీస్ స్టాఫ్, ఆర్డీఓ ఆఫీస్ స్టాఫ్, కలెక్టర్ ఆఫీస్ స్టాఫ్, టుడో ఆఫీస్ స్టాఫ్, పోలీస్ స్టాఫ్, లా అండ్ ఆర్డర్ మరియు లీగల్ డిపార్ట్మెంట్ సెల్ అందరూ మాకు సహకరించి ఇన్ టైంలో కస్టమర్లకు మేము ఇవ్వగలిగినాం. సో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు ఒక వస్తువు తయారు చేసిన తర్వాత ఆ వస్తువుని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే అంత ఈజీ కాదు. తయారు చేయడం ఎంత కష్టమో దాన్ని బయట తీసుకెళ్లి ప్రజలకి డెలివరీ చేయాలంటే అంతే కష్టం. సో వీళ్ళిద్దరి మధ్యన ఒక బ్రిడ్జ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ బ్రిడ్జ్ పేరే ఒక మీడియేటర్. సో మాకు ఇన్ని సంవత్సరాలుగా మాకు కంపెనీలో అండగా ఉండి ఒక కస్టమర్కి మాకు మధ్యలో ఉండి వాళ్ళు కొన్ని కొన్ని ఒత్తిళ్ళు వచ్చినా మా సైడ్ నుంచి వచ్చినా వాళ్ళ సైడ్ నుంచి వచ్చినా ఇద్దరిని పేరాగా తీసుకెళ్ళి సక్సెస్ఫుల్గా నడిపినందుకు మీడియేటర్లకు ఏజెంట్లకు మార్కెటింగ్ స్టాఫ్కు అందరికీ నా వందనాలు. మీకు అందరికీ తెలిసిందే ఈరోజు మీ ఈ డాలర్స్ దివాకర్ రెడ్డి ఇక్కడ ఉన్నాడంటే మొట్టమొదటిగా నేను మా తల్లి తండ్రి కాళ్ళు మొక్కి నమస్కారాలు చేస్తున్నాను. మరియు నేను పుట్టేటువంటి ఊరు తిరుపతి రూరల్ పెరుమాళ్ళపల్లి గడ్డ. పెరుమాళ్ళపల్లిలో పుట్టి రూరల్ మండలంలో ఎదిగి ఇక్కడే చదువుకొని ఇక్కడే పెరిగి మీ ఎస్వి యూనివర్సిటీలోనే పీజీ కంప్లీట్ చేసుకొని ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎవరికి ఎక్కడ తగ్గకుండా మా పెరుమాళ్ళపల్లి రక్తం ఒంట్లో ఉంది కాబట్టి ఈరోజు ఈ స్థాయికి వచ్చాయని చెప్పి నేను మనకందరికి గర్వంగా చెప్తూ మా ఊరు గ్రామస్తులకు మా ఊరు యువతకు మా ఊరు బంధుమిత్రులకు అందరికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. మీకందరికీ తెలిసిందే డాలర్స్ అంటే ఒక రియల్ ఎస్టేటే కాదు, డాలర్స్ అంటే ఒక నమ్మకం, దివాలి అంటే ఒక భరోసా. మేము రియల్ ఎస్టేట్లో ఎంత కష్టపడతామో మా దగ్గరికి వచ్చినప్పుడు మన ఆఫీస్లో అడిగిపెట్టిన తర్వాత వాళ్ళకి ఏ కష్టం వచ్చినా మేము ఎంత సహాయం చేయగలుగుతాం.